నమస్తే అండి నా పేరు వెంకట లక్ష్మి మా ఊరు అనంతపురము మేము అక్కడ నుండి మా అమ్మాయి ఏసీ నుండి వచ్చిన తర్వాత అమ్మాయిని ఇక్కడ తీసుకొని రావడానికి కారణము ఆమె సిరిధాన్యాల ప్రోగ్రాం చూసి అక్కడ నుండి తను ఇక్కడ నేను కాదర్ వల్లి సార్ గారి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాను కషాయాలు తాగాలని వచ్చినాను మాకు అక్కడ ఏసీలో ఈ కషాయాలు దొరకడం లేదు కాబట్టి మిల్లి ఇవి కొర్రలు అడ్డుకొర్రలు సాములు ఊదులు ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ ఈ రసాయనాలు దొరకనందుకు నేను ఇది కాదర్ వల్లి సార్ గారి ట్రీట్మెంట్ వల్ల నా చెయ్యి కాలు ఇంప్రూవ్మెంట్ జరిగినది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ప్రగతి రీసెర్చ్లో ప్రోగ్రాం చూడాలని రిజర్వేషన్ చేసుకొని ఇక్కడికి వచ్చినాము ఇక్కడ డాక్టర్ సర్లా గారు కానీ సురేష్ గారు కానీ బాగా చూసి ఆమెకు ఏది అడ్వైజ్ ఇవ్వాలో అది అడ్వైజ్ ఇచ్చినారు ఏ విధంగా చెయ్యాలా అని కాలు చెయ్యికి ఫింగర్స్ అవన్నీ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ప్రాణాయామం ఎట్లా చేయాలో ఇవన్నీ చూపించినారు ఇక్కడ ఆమె సిరిధాన్యాలు తిన్న దానివల్లనే ఆమెకు ఇంప్రూవ్మెంట్ జరిగిందని నమ్మకం కలిగి ప్రతిదీ ఏ వస్తువు తినకుండా ఆమె ప్రతిదీ సిరిధాన్యాల వల్లనే రెండుసార్లు ఎలా ప్రోగ్రాంలో చెప్పినారో ఆ విధంగానే తన సిరిధాన్యాల గంజి రూపంలో తీసుకుంటూ ఉన్నది ప్రతిదీ వాళ్ళ ఫాలో తప్ప వేరేది ఏ వస్తువు కూడా వాడడం లేదు అన్నీ వదిలేసింది ఆమె మాంసం కానీ పాలు కానీ గుడ్లు టీ ప్రతి ఒక్కటి వదిలేసి యూట్యూబ్లో చూసిన తర్వాత కాదర్ వల్లి సార్ వారి ట్రీట్మెంట్ని అనుసరిస్తూ ఆమె కొంచెము రికవరీ కొంచెం అంటే 50% బాగా రికవరీ అయింది ఇంకా ఆమె నవంబర్ నుండినే వాడింది ఎక్కువ రోజులు కూడా ఇంకా వాడడం లేదు ఇది కంటిన్యూ చేస్తానని చెప్తున్నది ఇక్కడ సర్లా గారు కానీ ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలని చెప్పినారు ఆమె అట్లనే కంటిన్యూ చేస్తానని చెప్పింది జీవితకాలము వాడతానని చెప్పినారు దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది స్కైప్లో కూడా డాక్టర్ కాదర్ వల్లి సార్ గారు అమ్మాయిని మాట్లాడిచ్చి ఆ అమ్మాయికి సరైన ట్రీట్మెంటు ఏది కావాలో కషాయాలు చెప్పినారు కానీ ఆ కషాయాలు అక్కడ యూఎస్ఏలో దొరకవు కాబట్టి దాని సబ్స్టిట్యూట్ వేరే ఇవ్వమని చెప్పి సర్లా గారితో చెప్పి రాపిచ్చి ఇచ్చినారు అదేవిధంగా మేము ఫాలో అవ్వాలని అనుకుంటూ ఉన్నాము ధన్యవాదాలు